ముందుగా హాట్ న్యూస్ చెప్తాను. కేశినేని నాని, ఆయన ఇవాళ ఏం చెప్తున్నాడంటే, నాకు విజయవాడ లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడండి. సో అది దాని పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం చివరికి కాంగ్రెస్ అమ్ముల పొదులోకి వెళ్ళింది. నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. షర్మిల ఆంధ్రప్రవేశం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మాట్లాడుకుందామండి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని న్యూట్రలైజ్ చేయడానికి వైసీపీ రకరకాల వ్యూహాలు పలుకుతోందండి. దీని మీద పవన్ కూడా అలర్ట్ అయ్యాడు, అదేంటో చూద్దాం. తర్వాత ఏపీ బీజేపీ వాళ్ళు నిన్న విజయవాడ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పొత్తు ప్రస్తావన వచ్చింది, ఆ విశేషాలంటే వివరిస్తా. సో స్ట్రైట్వే మనం కేశినేని నాని వ్యవహారానికి వెళదామండి. ఇది జస్ట్ ఇప్పుడే, ఇంతకుముందే ఆయన ఎఫ్బీలో పోస్ట్ చేశాడు కేశినేని నాని గారు. ఏమని చేశాడు, అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు నన్ను కలిసి 7వ తేదీన తిరువురు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారు కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. ఒకటి. రెండవది, అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి ఈ ఫోటోను కూడా పెట్టారు, మీరు స్క్రీన్ మీద చూడవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. గత కొంతకాలంగా విజయవాడలో కేశినేని నాని గారికి మళ్ళీ సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోవచ్చు అనేటువంటి వార్తలు బాగా వస్తున్నాయి, బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈయన తమ్ముడే ఉన్నాడు కేశినేని చిన్ని అని చెప్పి, అతని పేరు యాక్చువల్గా శివనాథ్, కేశినేని నాని అసలు పేరు కేశినేని శ్రీనివాస్. సో ఆ కేశినేని చిన్నికి ఇస్తారు ఈసారి అని చెప్పి గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, అతను తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నాడని, కేశినేని నాని గారు కొంత దూరంగా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నాడని మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఒక కారణం ఏంటంటే, కేశినేని నాని గారు ఇప్పటికి 2 సార్లు విజయవాడ పార్లమెంటు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచాడండి. ఆయన పనితీరు పట్ల ఎక్కువ మందికి ఏమీ అసంతృప్తి ఉన్నట్టుగా అయితే లేదు. అయితే కొంచెం ముక్కుసూటి మనిషి, దానివల్ల అతను కొంచెం పార్టీ అధినేత గురించి అలాగే పార్టీ నాయకత్వం గురించి అనేకసార్లు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని, ఆయన తగిన గౌరవం ఇవ్వడం లేదని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ పార్టీలో. అందువల్ల గత కొంతకాలంగా కూడా పార్టీ నాయకత్వానికి కేశినేని నాని గారికి మధ్య కొన్ని పరపచ్చాలు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలుసు. అయితే సీటు ఇస్తారు, ఎవరు ఇస్తారు అని చెప్పి ఇట్లా నడుస్తూ ఉంది. ఇవ్వకపోతే కేశినేని నాని ఊరుకుంటాడా 2 సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత అనేటువంటి అభిప్రాయం కూడా చాలాసార్లు వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనంతటా ఆయనే ఎఫ్బీలో ఈ పోస్ట్ పెట్టి ఇంత సామరస్యంగా మరి ఈ విషయాన్ని చెప్పటం ఒక విశేషం. అయితే రెండవది, నాకు సీటు ఇవ్వం అని చెప్పి చెప్పారు ఈ పార్టీ మధ్యవర్తులు నాకు వచ్చి, అంతేకాదు ఎక్కువగా పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని చెప్పి వాళ్ళు నాకు తెలియజేశారు. అధినేత ఆజ్ఞలని తూచా తప్పకుండా శిరసావహిస్తాను అని చెప్పి నేను వారికి హామీ ఇచ్చాను అని కూడా రాయటువంటి విశేషం అండి. ఇది ఇంత సంయమనంతో కేశినేని నాని ఎందుకున్నాడు, తర్వాత బరిస్ట్ అవుతాడా, ఇప్పటికిప్పుడు ఎలా ఉన్నాడా, లేకపోతే ఈయనకేమన్నా ప్రత్యేకంగా హామీ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ అనే విషయాలు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, కేశినేని నాని గారు ఇక్కడ లేకపోవడం చేత ఆయనకి సీటు ఇవ్వకపోతే దాని యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుందండి. విజయవాడ సీటు తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్గా కొంత స్ట్రాంగ్ సీటు, గత 2 ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అనుకోవాలి. అటువంటి సీటు విషయంలో మరి తెలుగుదేశం అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ నిర్ణయం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది తెలియదు. ఇప్పటికైతే కేశినేని నాని గారు చాలా సంయమనంతో చాలా ఒబీడియంట్గా అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తాను అన్నాడు.
అది కూడా అన్లైక్ హిమ్ అండి, వెరీ అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కేశినేని నాని గారు. ఆయన ఆయన యొక్క వ్యవహార శైలి తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇది చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, ఈయనైనా పెట్టింది అని. సోషల్ మీడియాలో చూసిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఫేస్బుక్ వెళ్ళి అందులో చెక్ చేశాను ఈయన పేరు మీద. ఈయన పేరు మీదనే ఉన్నది, ఆయనే రాశారు ఇది. అంతవరకు అయితే మరి స్పష్టంగా కరెక్ట్ అని చెప్పి అర్థమవుతోంది. కానీ ఈ పరిణామాలు కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మరి ఏ విధంగా ఇది తర్వాత పరిణమిస్తుంది అనే చూడాలండి. మొత్తానికి విజయవాడలో కేశినేని నాని గారికి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఎవరికి ఇస్తారు అనేది మాట ఇంతవరకు అఫీషియల్గా చెప్పలేదు, కానీ కేశినేని చిన్నికే ఇస్తారు, ఎందుకంటే అతని దగ్గర కొంత డబ్బు కూడా ఉన్నది అని కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే కేశినేని నాని దగ్గర పెద్దగా డబ్బు లేదండి. ఆయనకు ఒకప్పుడు చాలా డబ్బు ఉండేది, కానీ చాలా వరకు పోగొట్టుకున్నాడు ఆయన. ఆయన తమ్ముడు మరి హైదరాబాద్లో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొంత సంపాదించాడని ఆ కేశినేని చిన్ని. ఆయన ఆ ఎంపీ స్థానంలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు వీక్గా ఉంటాయి, వాళ్ళకు కూడా మరి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించడానికి ముందుకొచ్చాడని, అందుకనే అతనికి ఇస్తున్నారని, ఇటువంటివి కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా పరిణమిస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉందండి.